దేవుని మాటలోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరి మాకంత తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. మరొక్కసారి మీ అద్భుత గ్రంథాన్ని, మీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుచుండగా ఇక్కడ కూడి వచ్చిన మేమందరము మా హృదయాలతో దాన్ని తలంచుచు, మా చేతులతో ఈ వాక్యాన్ని తాకుచు, మా చెవులతో దాన్ని వినుచు, మా జీవితాంతము దాన్ని గుర్తుపెట్టుకునేలాగున సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అనేకమైన విషయాలు వెలికిపడుచుండగా ఆ విషయాలని ఒక చక్కటి మాటల ద్వారా మా జీవితాలను మరింత మార్పుకు లోనవచ్చు, అనేక విషయంలో కార్యసాధకము చేయొచ్చు, ఇంకనూ ఇంకనూ ఉన్నతమైన స్థితికి చేరుకునేలాగున మా అందరికీ సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చక్కటి తరగతిని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతవరకు విజయోత్సవంతో ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు బైబిల్ నుంచి ఒక చక్కటి ప్రశ్నను, ఒక చక్కటి విషయాన్ని మనం ఆలోచించబోతున్నామండి. ఈరోజు మనము దేనికోసం మాట్లాడుకోబోతున్నామంటే, మానవుడిగా భూమి మీద మనం పుట్టడానికి గల కారణమేమిటి, మరొక మాటలో చెప్పాలి అంటే మానవ జీవిత పరమార్థాన్ని కోసం తెలుసుకోబోతున్నామండి. ఎందుకంటే ఈ సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన వాడు మనిషి, అత్యంత ఉన్నతమైన వాడు మనిషి, అత్యంత జ్ఞానం కలిగిన వాడు మనిషి. అలాంటి మనిషి తాను ఎందుకు పుట్టాడో తెలుసుకోలేని ఒక అజ్ఞానమైన స్థితిగతుల్లో నేడు బ్రతుకుతూ, ఒక పట్టణం నుంచి ఒక పల్లెటూరు వైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా మనకి ఒక పెద్ద పెద్ద షెడ్లలో కొన్ని వందల కోళ్లను పెంచుతూ ఉంటారండి. దాన్నే మనం పిలుస్తూ ఉంటాము, ఇదొక కోళ్ల ఫారము. ఎందుకండి ఇక్కడ కొన్ని వందల కోళ్లను పెంచుతున్నారు అంటే, అనేక మందికి ఆహారంగా ఉపయోగపడాలని వీటిని తీసుకుని వచ్చి ఇక్కడ మేము పెంచుతున్నామండి అని వారు చెబుతూ ఉంటారు. అంటే ఒక కోడి ఎందుకు పుట్టింది, ఎందుకు బ్రతుకుతుంది అంటే, కొన్నాళ్ళది ఆహారంతో తన శరీరాన్ని బాగా తయారు చేసుకుని ఏదో ఒకరోజు ఒక మనిషికి ఆహారంగా మారాలి. అది కోడి యొక్క పుట్టుక పరమార్థం అని మనందరికీ ఒక ఆలోచించగలిగితే, ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది ఎక్కడో అడవిలో ఉండవలసిన ఒక తేనెతీగలను మన మధ్య కాలంలో ఒక బాక్సుల్లో పెట్టి పెంచుతున్నారు. దేనికి అంటే, ఇక్కడ తీసుకొచ్చేందుకు పెంచుతున్నారు అంటే వాటి నుంచి తేనెను ఉత్పత్తి చేస్తున్నారండి. ఒక తేనెతీగ ఎందుకు పుట్టింది అంటే మనందరికీ బాగా తెలుసు, అది తేనెను మనకి. అదేవిధంగా ఈరోజు సృష్టి మొత్తంలో అత్యంత తెలివైన వాడు, అత్యంత ఉన్నతమైన వాడు, అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి మనిషి తాను ఎందుకు పుట్టాడు, తాను ఎందుకు బ్రతుకుతున్నాడనే పర్పస్ ఈరోజు మనిషికి. ఈరోజు మనం వాడే అనేకమైన వస్తువుల మీద వాటి పర్పస్ను రాస్తూ ఉంటారండి. కొన్ని కొన్నాట్ల మీద ఇండోర్ అని రాస్తూ ఉంటారు. అంటే ఈ వస్తువు ఎక్కడ ఉపయోగించాలంటే కేవలం ఇంటిలో ఉపయోగించడానికి మాత్రమే ఈ వస్తువు అనేది. కొన్ని కొన్ని వస్తువుల మీద అవుట్డోర్ అని రాస్తూ ఉంటారు. అంటే ఈ వస్తువులు ఎక్కడ ఉపయోగించడానికి తయారు చేయబడ్డాయంటే, ఇంటి బయట ఒక సమాజంలో ఒక ఓపెన్ ప్లేస్లో ఉపయోగించడానికి ఈ వస్తువు అనేది. ఈరోజు మానవుడిగా కూడా సృష్టింపబడిన మనము, అనేక మంది మానవులు మనం కూడా సృష్టిస్తూ ఉన్నాం. మనం పుడుతున్నాము, పెరుగుతున్నాము, అనేక విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక చక్కటి వ్యక్తిగా మనం భూమి మీద వ్యాపారం చేస్తూనో, ఉద్యోగం చేస్తూనో ఒక స్థాయికి చేరుకున్న మనము అసలు భూమి మీద ఎందుకు పుట్టాము? ఒక కొన్ని నెలలు భూమి మీద బ్రతికే ఒక కోడి ఎందుకు పుట్టిందో తెలుసుకుంటున్న మనము, ఒక 60-70 సంవత్సరాలు భూమి మీద బంధాలను పెంచుకుంటూ భూమి మీద అనేక విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ భూమి మీదే చెప్పాలంటే అత్యంత ప్రధానుడిగా పిలువబడుతున్న మనిషి తాను ఎందుకు పుట్టాడనే విషయము ఈరోజు ప్రపంచంలో చాలామందికి. అసలు మనిషి భూమి మీద అవతరించడానికి గల కారణం ఏమిటి? భూమి మీద ఒక మనిషి వల్ల దేవునికి వచ్చిన ఉపయోగం ఏమిటి?
కోళ్ళ ఫారం పెంచే ఒక యజమాని దగ్గరికి వెళ్ళి మీరు వీటిని ఎందుకు పెంచుతున్నారు అంటే దీన్ని అమ్మడం ద్వారా నాకు ఒక ధనం వస్తుందని చెబుతూ ఉంటాడు. ఒక తేనెటీగలు మరి పెంచే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే వీటి ద్వారా తేనె వస్తుంది, దాన్ని అమ్ముకొని నేను ధనాన్ని సంపాదిస్తున్నానని చెబుతున్నాడు కదా. మానవుడిగా మనం పుట్టడం వల్ల, భూమి మీద మనం పుట్టడం వల్ల మనకు కానీ మనల్ని సృష్టించిన వానికి కానీ ఏమైనా ఉపయోగం అనేది ఉందా? భూమి మీద మనం తయారు చేసే ప్రతి ప్రోడక్ట్కి మనం ఒక డిస్క్రిప్షన్ రాస్తూ ఉంటాం అనగా ఈ వస్తువు ఇందుకోసం తయారు చేయబడింది, ఇందుకోసం దీన్ని ఉపయోగించాలని చెబుతూ ఉంటాం కదా. ఈరోజు మనం ధరించుకున్న ఈ శరీరం అనేది కూడా తయారు చేయబడిందండి. ఒక తల్లి గర్భంలో ఇది తయారు చేయబడింది, ఒక నరములతోనూ మాంసముతోనూ. ఈరోజు మన కళ్ళ ముందు నిల్చున్న ఈ శరీరం అనేది అనేకమైన మరి కష్టార్జితం వల్ల ఒక 9 నెలల సమయంలో తయారు చేయబడి మానవులుగా మనం పొందుకున్నదే ఈ శరీరము. ఈ శరీరంలో కూడా దేవుడు అనేకమైన విషయాలను ఉపయోగించి తయారు చేశాడండి. అనేకమైన ఖనిజాలను ఉపయోగించాడు, అనేకమైన పద్ధతులను ఉపయోగించాడు, అనేకమైన అవయవాలను పెట్టాడు. ఈ శరీరంలో కూడా అనేకమైన వ్యవస్థలు అనేవి చెబుతూ ఉంటాం కదా. ఆహారానికి సంబంధించిన ఒక జీర్ణ వ్యవస్థని చెబుతూ ఉంటాము, ఒక శ్వాసకు సంబంధించిన శ్వాసకోశ వ్యవస్థని చెబుతూ ఉంటాము, ఒక వినికిడి వ్యవస్థ అంటూ ఉంటాము, ఒక ఆహారాన్ని జీర్ణం చేసే వ్యవస్థ అంటూ ఉంటాము, ఒక గుండెకు సంబంధించిన వ్యవస్థ అని చెబుతూ ఉంటాం కదా. ఇంత కష్టమైన శరీరాన్ని, ఇంత గొప్పదైన శరీరాన్ని మానవుడికి ఇవ్వడం వెనకాల దేవునికున్న కారణం ఏమిటి? బైబిల్లో మొట్టమొదటి ఆదామునంట దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు ఆదాముకు ఒక పని చెబుతున్నాడంటే ఏంటంటే, నువ్వు వెళ్ళి తోటను సేద్యపరుస్తూ. ఆదాము ఎందుకు పుట్టాడో, ఏం చేస్తున్నాడో, తాను ఎందు నిమిత్తం సృష్టింపబడ్డాడో ఆదాముకు బాగా తెలుసండి. ఆదాముకున్న ఏకైక పని ఏంటంటే, నేను పుట్టింది దేనికోసం అంటే ఈ తోటను చూసుకోవడానికి నేను. అదే మాటను వెళ్ళి ఒక హవ్వను అడిగామనుకోండి, నువ్వెందుకు పుట్టావు? ఒక పురుషుడిలో నుంచి దేవుడు ఒక పక్కటెముకను తీసి ఒక స్త్రీగా నిన్ను ఎందుకు సృజించాడంటే ఒక హవ్వ కూడా చెబుతుంది, నేను పురుషుడికి సహకారిగా ఉండడానికి దేవుడు నన్ను పుట్టించాడని ఒక హవ్వ మాట్లాడుతుంది కదా. ఈరోజు అధునాతనమైన సమాజంలో బ్రతుకుతున్న మనము ఈరోజు అనేక విషయాల్లో ఆరితేరి, ఇటు ఆత్మ సంబంధమైన విషయాలు, అటు భౌతిక సంబంధమైన విషయాల్లో ఎన్నో విషయాల్లో జ్ఞానాన్ని అనుభవం సంపాదించుకున్న మనము అసలు భూమి మీద ఎందుకు పుట్టాము? రోజు కొన్ని 100 మంది పుడుతున్నారు, కొన్ని 100 మంది భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నారండి. చాలామంది తమ జీవితాలను ఈరోజే మొదలు పెడుతున్నారు, కొంతమంది ఈరోజు తమ యొక్క జీవితాల్లో ఉన్నతమైన ఘట్టాలను సాధిస్తున్నారు కదా. ఈ కాలక్రమేణా మనం చూడగలిగితే అనేక మంది పుడుతున్నారు, మరణిస్తున్నారు, ఎదుగుతున్నారు. ఎందుకు జరుగుతుంది? మానవుడిగా భూమి మీద మనం పుట్టాల్సిన అవసరం ఏమిటి? అసలు భూమి మీద మానవుడు పుట్టడానికి ఏమైనా పర్పస్ ఏమన్నా ఉందా? అప్పుడప్పుడు ఒక మార్కెట్లోనికి మనం వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పదాలు వింటూ ఉంటామండి. ఒక చక్కటి మరి పనిముట్టును మనకు చూపించి చెబుతుంటారు, ఇది ఒక మల్టీపర్పస్, అనగా ఇది ఒకటే వస్తువు కానీ రకరకాల పనులకు ఉపయోగపడుతూ ఉంటుంది. మానవుడిగా కూడా భూమి మీద మనం దేవుడి చేత సృష్టింపబడిన మనము ఏ పని లేక సృష్టింపబడలేదండి. భూమి మీద పుట్టిన మనకు కూడా ఒక ప్రణాళిక ఉంది, భూమి మీద పుట్టిన మనకు కూడా ఒక పని ఉంది. భూమి మీద మనం దేనికోసం అయితే పుట్టామో ఆ పని జరిగించిన తర్వాత మనకు ఒక జీతము కూడా. అందుకే బైబిల్లో సామెతలు గ్రంథంలో ఆ వ్యక్తి ఆ గ్రంథకర్త అంటున్నాడు, యెహోవా ప్రతి దానిని ఏం చేశాడంటే దాని పని ప్రకారమైన. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా వ్యర్థం కాదండి, ఈ శరీరంలో ఉన్న ఏది కూడా వ్యర్థం కాదండి. మనుషులుగా మనకు అది తెలియక దాన్ని వ్యర్థం అని చెప్పి గత కొన్ని సంవత్సరాల ముందు శరీరంలో కొన్ని అవయవాలను పక్కకి తీసి పాడేసేవారు. ఈరోజు తెలుసుకున్నారు ఆ అవయవం అనేది మన శరీరంలో ఉండడం వల్ల అది చాలా ఉపయోగపడుతుందని తెలుసుకుంటున్నారు. మానవ యొక్క శరీరంలో ఉన్న ఒక చిన్న నరానికి ఇంత ఉపయోగం అనేది ఉంటే మానవుడిగా మనం బ్రతుకుతూ ఉండడం వల్ల మన బ్రతుకు వెనకాల కూడా ఏదో ఒక పరమార్థం అనేది. అప్పుడప్పుడు మనం ఆలోచించగలిగితే ఒక నిర్మాణకుడు ఏదైనా నిర్మాణాన్ని చేపడుతున్నప్పుడు వాళ్ళ నిర్మాణం చేయడానికి రకరకాల పనిముట్లు ఉపయోగిస్తున్నప్పుడు ఈ వ్యక్తికి ఎందుకు ఇలా కడుతున్నాడు అన్నప్పుడు ఆ నిర్మాణం అనేది పూర్తయిన తర్వాత మనకు అర్థమవుతుంటుంది, ఓహో ఆ నిర్మాణకుడు, ఆ యొక్క వ్యక్తి దీన్ని దీనికోసం నిర్మించాడా?
ఈరోజు భూమి మీద దేవుని పని జరిగించడానికి మానవులుగా మనం పుట్టామనుకుంటే నిజానికి దేవుని పని జరిగించేవారు ఎంతమంది అండి? దేవుని పని జరిగించట్లేదని మానవుల గురించి దేవునికి తెలిసినా నేటికి మానవులు పుడుతూనే ఉన్నారు, నేటికి మానవులు బ్రతుకుతూనే ఉన్నారు. అంటే మానవులుగా భూమి మీద మనం పుట్టడానికి ఒక పర్పస్ అంటూ ఒక పని నిమిత్తం మనం అందరూ ఇక్కడికి వచ్చామండి. ఎలాగైతే ఒక దూర దేశాలకి, ఎలాగైతే ఒక పని నిమిత్తం ఇక్కడి నుంచి చాలామంది మరి అరబ్ దేశాలకి ఎలాగైతే వెళ్ళిపోతూ ఉంటారో, భూమి మీదకు కూడా మనం ఎందుకు వచ్చామంటే ఒక తల్లి గర్భంలో ఒక చిన్న కణముగా ఉండవలసిన మనము రూపాంతరం చెంది ఒక బిడ్డగా, తర్వాత ఒక 6 అడుగుల వ్యక్తిగా ఈరోజు అభివృద్ధి చెందామంటే మనకు కూడా ఒక పర్పస్ అనేది. ఒక కోళ్ళ ఫారంలో చూడండి, ఒక చిన్న కోడిగా అక్కడికి వెళ్తుందండి, చిన్న శిశువుగా వెళ్తుంది, పెద్దదిగా మారి మనుషులకు ఉపయోగపడే ఒక స్థితికి ఒక కోడి చేరుకుంటుంది కదా. భూమి మీద పుట్టిన మనము కూడా ఒక పని ఉంది కాబట్టి బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము. అందుకే తల్లి గర్భం నుంచి పుట్టినది మొదలుకొని ఈ రోజుకి మళ్ళీ అభివృద్ధి చేస్తూనే పుట్టినప్పుడు మన సొంత కాళ్ళ మీద మనం నడవలేమండి. కానీ ఈరోజు ఏ స్థితిగతులకు దేవుడు మనల్ని తీసుకొచ్చాడంటే మన సొంత కాళ్ళ మీద మనం నిలబడే స్థితిగతులకు తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఆహారం కావాలన్నా, ఏం కావాలన్నా, ఏ భాషలో మాట్లాడాలో కూడా నాలిక తిరగలేని స్థితిగతుల నుంచి ఈరోజు అనేకమైన భాషలు మాట్లాడే అనర్గలమైన స్థితిగతులు తీసుకొచ్చాడు కదా. ఈ నాలిక వెనకాల, ఈ కాళ్ళ వెనకాల, ఈ దేహం వెనకాల ఒక పని అనేది. ఎలాగైతే ఒక ఆఫీస్లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ పనులు, తమకు కేటాయించిన పనుల్లోనికి అక్కడికి వెళ్ళగానే జాయిన్ అయిపోతూ ఉంటారు, అక్కడికి వెళ్ళగానే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. భూమి మీదకు వచ్చిన తర్వాత ఒక యుక్త వయసుకు రాగానే మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను ఎందుకు పుట్టాను? భూమి మీద నేను పుట్టడం వెనకాలన కారణం ఏమిటి? ఆలోచిద్దామండి. ఒక చిన్న మాటను మీ అందరికి చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడలితే ప్రసంగీ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడలితే ఏమంటున్నాడు చూద్దామండి. ప్రసంగీ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూడగలిగితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపో. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడు ఒక వ్యక్తి చేత మనల్ని ప్రశ్నిస్తున్నాడంటే, ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఈ ప్రశ్నను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే భూమి మీద పుట్టిన ప్రతి వానికి ఒక కాలం ఉందండి. ఆ కాలంలో ఏముందంటే ఒక నిర్ణయితమైన పని ఉంది. ఆ పని ఉందని తెలియక, కాలం ఉందని తెలియక చాలామంది ఏమవుతున్నారు అంటే తమ జీవిత మధ్యలోనే ఏమవుతున్నారంటే భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు అనేక మంది. చాలామంది ఒక ఫ్యాక్ట్ చెబుతూ ఉంటారు అంటే ఒక నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఒక మద్యపానం చేసేవాడు, ఒక ధూమపానం చేసేవాడు ఒక 50 సంవత్సరాలు చూడండి అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు రాకమునిపోయేవాడు భూమి మీద నుంచి వెళ్ళిపోతూ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, అకాల మరణం అంటే కాలం కాని కాలంలో మరణించాడు. అంటే భూమి మీద మనం పుట్టడానికి ఒక కాలం ఉంది, మరణించడానికి ఒక కాలం ఉంది. ఈ పుట్టుక, ఈ చావుల మధ్యలోనే కాలము ఒక పని కాలంగా మనకు నియమింపబడుతూ మనం కూడా వీటిని డివైడ్ చేసుకుంటూ ఉంటాం కదా. పుట్టిన కాడి నుంచి ఒక 10 సంవత్సరాల వరకు ఒక బాల్య వయసుని చెబుతూ ఉంటాము, ఒక 10 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల వరకు ఒక కౌమార దశని చెబుతూ ఉంటాము, ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల వరకు ఒక యవనస్తుడని చెబుతూ ఉంటాము, ఒక 30 సంవత్సరాల నుంచి ఒక 50 సంవత్సరాల వరకు మరి ఒక పెద్దవాడు, ఒక యవనస్తుడు కాకుండా ఇంకా పెద్దవాడిని దశనని చెబుతూ ఉంటాము. ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత అతను మనం ఏమంటామంటే ఒక ముసలివాడిని చెబుతూ ఉంటాం. ఈ పేర్లు ఊరికే పెట్టలేదండి. ఆ పేరు ఏం తెలియచేస్తుందంటే వారు చేసే పనిని తెలియచేస్తుందండి. అందుకే 60 సంవత్సరాల తర్వాత ముసలివాడు అంటే అర్థం ఏంటంటే వాడు ఏ పని కూడా తన సొంతంగా తాను చేసుకోలేడు, ఎవరో ఒకరు సహాయం అనేది. ఒక యవనస్తుడు అంటే అర్థం ఏంటంటే బలం కలిగిన వాడు, సత్వ కలిగిన వాడు, ఏ పనైనా తన చేత్తో తాను చేసుకోగలడు, ఎంత దూరమైనా తను అనుకున్నది సాధించగలిగిన ఒక సమయం అండి. భూమి మీద మనం పుట్టగానే ఒక కాలం అనేది మన కోసం నిర్ణయించబడుతూ. ఎలాగైతే ఒక బేబీ అనేది భూమి మీదకి రాకమునుపు ఒక డాక్టర్ అనేది ఒక డేట్ ఇస్తూ ఉంటాడు, పలానా తేదీకి ఆ వ్యక్తి భూమి మీదకి రావచ్చు, ఒక 30వ తారీఖున, ఒక 20వ తారీఖున, 25వ తారీఖున ఒక డేట్ ఇస్తూ ఉంటాడండి. ఆ డేట్ దేనికంటే ఈ టైంలో అతను భూమి మీదకి రావచ్చు అని చెబుతాడే కానీ పలానా క్షణానికి వస్తాడని ఏ డాక్టర్ కూడా
దేవుడు చాలా గొప్పవాడు. ఆల్రెడీ పరలోకంలో ఆయన దగ్గర గ్రంథం ఉందంట, ఆ గ్రంథంలో రాసుకున్నాడంట, పలానా తేదీన పలానా క్షణాన పలానా సెకండ్కి భూమి మీద పలానా ప్రాంతంలో ఈ వ్యక్తి మరలా ఇదే వ్యక్తి ఒక 60 సంవత్సరాలు ఒక 70 సంవత్సరాలు భూమి మీద బ్రతకాలి. బ్రతికిన తర్వాత ఏం చేయాలి అంటే పలానా రోజు పలానా తేదీన ఒక గుండెపోటుతోనో ఒక యాక్సిడెంట్లోనో లేక ఒక నిద్రలోనో ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో కాలం ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఈ మధ్యలో కాలమే మన జీవిత పరమార్థాన్ని తెలియచేస్తూ ఎలాగైతే ఒక చనిపోయిన వారి శిలా ఫలకం మీద పలానా తేదీన పలానా సంవత్సరంలో పెట్టాడు, పలానా సంవత్సరం మధ్యలో మరణించాడు. ఈ మధ్య కాలాన్ని కోసం మనుషులు మాట్లాడుకుంటూ చెబుతూ ఉంటారు, ఇతను మంచివాడండి, ఇతను పిసినారివాడండి, ఇతను గొప్పవాడండి, ఇతను చాలా చెడ్డవాడండి. ఈ పుట్టుక ఈ చావు మధ్యలో ఒక కాలం ఉంది చూసారా. ఈ కాలంలో మనం బ్రతికిన బ్రతుకును బట్టే ప్రపంచం మనల్ని పిలుచుకుంటూ ఉంటుందండి. ఒక హిట్లర్ కోసం మనం ఆలోచించగలిగితే మనకు తెలియకపోయినా అతను బ్రతుకును బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాము, ఒక చెడ్డవాడుండి అని చెప్పుకుంటూ ఉంటాము. ఎలా అంటే ఆ పుట్టుక ఆ చావుల మధ్యలో అతను జరిగించే పనులన్నీ చెడ్డగా ఉన్నాయి. అందుకే అతను ఎవరిని మనం మాట్లాడుకుంటూ ఉంటామంటే చెడ్డవాడిని. నేటి సమాజంలో ఈ జీవిత విలువలు తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే అర్ధాంతరంగా భూమి మీద తమకిచ్చిన కాలం అనేది అవ్వక మునిపే చాలా మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఎలా మాట్లాడుతున్నారంటే సొలొమోన్ గారు అప్పుడప్పుడు మన పిల్లలు ఒక 4 గంటలకు వస్తారు స్కూల్ నుంచి అని మనం అంచనా వేసినప్పుడు వాళ్ళు 3 గంటలకే మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారనుకోండి, వెంటనే ఒక ప్రశ్న అడుగుతాం, నీది 4 గంటలు కదా అయ్యేది, 3 గంటలకు ఎలా వచ్చావు? దేవుడు కూడా అడుగుతున్నాడంట. ప్రతి ఎవ్వనిస్తుండే అకాలంలో ఈ మధ్యకాలంలో చాలా మంది ఒక రోడ్డు ప్రమాదంలోనో ఒక మద్యం ద్వారానో ఒక ధూమపానం ద్వారానో లేక లోకంలో ఉన్న అనేక చెడు సహవాసాల ద్వారానో లేక లోకంలో కొట్లాటలలో కూడా చనిపోయిన వారు అనేక మంది ఉన్నారండి. మీరు దేవుడు అడుగుతున్నాడంట, నీకు 70 సంవత్సరాలు నేను ఇచ్చాను కదా బ్రతకడానికి, భూమి మీద బ్రతికను ఏంటో నిరూపించుకోవడానికి కొంత కాలం ఇచ్చాను కదా, 25 సంవత్సరాలకే వచ్చేసావా? అందుకే మళ్ళీ పుట్టించిన వాడంట మనకు పైన కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే అదే వచనంలో పైన మనం చదవగలిగితే ఏముంటున్నాడో చూడగలిగితే అధికముగా దుర్మార్గపు పనులు చీకుము బుద్ధిహీనముగా. ఈ మాటలన్నీ ఎవరికి చెబుతారంటే ఒక రోడ్డు మీద పోయే ఒక వ్యక్తికి కాదండి, ఎవరికైతే పని ఇవ్వబడిందో వారికి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ చెబుతూ ఉంటారు. ఎలాగైతే ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక షూ ఉండాలి, ఒక టై ఉండాలి, ఎలాగైతే ఒక ఇన్షర్ట్, ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఎలాగైతే ఒక యూనిఫామ్ ఉండాలో బ్రతికే మనకు కూడా చెబుతున్నాడంట అధికముగా దుర్మార్గపు పనులు బుద్ధిహీనముగా తిరగవద్దు. ఎందుకు తిరగవద్దు అన్నాడంటే తిరిగేవాడికి పని లేదు. పని లేని వాడి కోసం మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఇతను ఎలా ఉన్నాడంటే ఊరంతా తిరుగుతాడండి. అంటే ఇతనికి పని, మనకి పని కోసం భూమి మీదకి వచ్చామంటే అందుకే తిరగద్దని మాట్లాడుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే మన జీవితానికి సంబంధించిన ఒక మాన్యువల్ని దేవుడు రాసిచ్చాడండి. ఎలాగైతే ఒక కొత్త టీవీ కొన్న తర్వాత అందులో ఒక పెద్ద పేపర్ ఇస్తూ ఉంటారు, దాన్ని మనం మాన్యువల్ అని చెబుతూ ఉంటాము. ఆ మాన్యువల్ అంటే అర్థం ఏంటంటే ఈ టీవీని ఎలా వాడాలి, ఆ రిమోట్ చేతికిస్తాడండి, కానీ ఆ రిమోట్లో ఏది నొక్కితే ఏది వస్తుంది, సౌండ్ పెరగాలంటే ఏది నొక్కాలి, సౌండ్ తగ్గాలంటే ఏది నొక్కాలి, ఒక మాన్యువల్ అనగా దానికి సంబంధించిన కొన్ని ఆజ్ఞలు అనేవి అందులో రాస్తూ. మానవ జీవితంలో కూడా దేవుడు జీవితాన్ని ఇచ్చినవాడు. దేవుడు భూమి మీద పుట్టామంటే ఒక తల్లో ఒక తండ్రో కాదండి, భూమి మీద పుట్టామంటే కారణం దేవుడు. ఒక తల్లి గర్భంలో కూడా ఇంకా డెవలప్ అవ్వకుండా చనిపోయిన శిశువులు భూమి మీద చాలామంది ఉన్నారు. పుట్టగానే కొన్ని క్షణాలకు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. పుట్టిన తర్వాత యవ్వన దశను కౌమార దశను ఒక వృద్ధాప్య దశకు చేరకుండానే వెళ్ళిపోయిన వారు అనేక మంది. అందుకే పుట్టించిన వాడు మనతో మాట్లాడుతున్నాడంట, మీ నిర్ణీత కాలం అవ్వకుండానే మీరు భూమి నుంచి వెళ్ళిపోకూడదు. అయితే వెళ్ళిపోకూడదు అంటే మీకు 2 విషయాలు చెబుతున్నాను, అధికముగా దుర్మార్గపు పనులు. ఎందుకంటే దేవుడు మానవుడిగా మనకిచ్చిన ఈ బ్రతుకు అనేది దుర్మార్గపు పనులు చేస్తామని కాదండి, బుద్ధిహీనముగా తిరుగుతామని కాదు. ఈ బ్రతుకు అనేది మనకి మన ఇంటిలో ఉండే ఒక ఫ్యాన్కి ఒక లిమిట్ ఉంటుందండి, ఆర్పిఎం అని చెబుతూ ఉంటాయి. అంటే ఇది ఇన్ని క్షణాల్లో ఒక క్షణంలో ఇన్ని సార్లు తిరగాలని చెబుతూ ఉంటాము. ఆ వేగం కన్నా ఎక్కువగా తిరిగిందనుకోండి వెంటనే మనం ఉపయోగించే పదం ఏంటంటే ఫ్యాన్ కాలిపోయిందని చెబుతాం. అంటే అర్థం ఏంటో తెలుసా, ఇంకది
నువ్వు కూడా ఎప్పుడైతే దేవుని మాటను జవదాటి బుద్ధిహీనముగా తిరుగుతావో నీ కాలం దగ్గర పడుతుందంట. నీ కాలం ఎప్పుడైతే దగ్గర పడుతుందో నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో ఎక్కడ ఉన్నావు అనేది మరణానికి అనవసరం అండి. మరణం చూడండి ఎంత విచిత్రమైనదంటే ఒక జెట్ కేటగిరీ సెక్యూరిటీ మధ్య ఉన్న వాడిని కూడా మరణం అనేది తీసుకువెళ్ళిపోతూ ప్రపంచ నాయకులు అనేక మంది స్టేజ్ మీద కొన్ని వందల మంది మధ్య మాట్లాడుతూ మాట్లాడుతూ అలా వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. భూమి మీద చాలా బలవంతులు కండలు తిరిగిన వారు అని చెప్పుకున్న వారు కూడా భూమి మీద నుంచి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఆయన అంటున్నాడు బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు నువ్వు ముందు వెళ్ళిపోకూడదు. అంటే నీకు ఒక కాలం ఉంది, నీకంటూ పని అనేది కూడా. చాలా మంది ఈ జీవితం అనేది ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. చాలా మంది ఈరోజు భూమి మీద పుట్టిన వారు కూడా ఏదో పుట్టాము బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ ఈరోజు దేవుడు పుట్టించాడని కూడా చెప్పుకోకుండా చాలా మంది ఏం చెప్పుకుంటూ ఉంటారంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి నుంచి వచ్చాడని చెప్పుకునేవారు కొంతమంది, చేప నుంచి వచ్చేవాడు అని చెప్పుకునేవారు కొంతమంది, లేదు లేదు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే వేరే లోకం నుంచి వచ్చాడని చెప్పుకునేవారు చాలా మంది. బైబిల్లో ఈ మాటను కూడా రాయించాడండి. చూడలితే కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనంలో మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడో చూడగలిగితే కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందామండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చెయ్యుదురు, మేలు చెయ్యివాడు ఒక్కడును. మనుషులు ఎలాంటి స్థితిగతులకు వచ్చేసారంటే ఈ బ్రతుకును అనుభవించడం మొదలు పెట్టారండి. ఈ బ్రతుకును ఇచ్చిన వాడిని పక్కన పెట్టేసి చాలా మంది ఎలాంటి స్థితిగతులకు వెళ్ళిపోయారంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో. దేవుడు లేడనేవాడు కొంతమంది, దేవుడు ఉన్నా ఆయన మనల్ని చూడట్లే, ఆయన మనల్ని పట్టించుకోవాలే అని అనుకునేవారు కొంతమంది, దేవుడు ఉన్నా ఆయన మనుషుల్ని పుట్టించలేదు, ఒక కోతి నుంచి మనిషి పుట్టుకొచ్చాడని ఈరోజు పాఠ్య పుస్తకాల్లో ఒక వ్యక్తి చెప్పినట్టుగా ఒక వ్యక్తి సిద్ధాంతాన్ని మనం చదువుకోవట్లేదా? ఈరోజు మనుషులుగా ఈ కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చాలని ఆలోచిస్తున్నాం. కానీ భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ కాలం అనేది ఎలాంటి కాలం అంటే ఒక నిర్ణీత కాలం అండి. భూమి మీద ఒక శాశ్వత కాలం ఉండిపోవడానికి మనము ఎలాగైతే ఉదయాన్నే వచ్చిన ఒక సూర్యుడు సాయంత్రానికి తన చోటికి చేరిపోతూ ఉంటాడు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు తన చోటికి వెళ్ళిపోవాలండి. తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఈ మట్టిలోనికో గాలిలోనికో కలిసిపోవాల్సిందే. ఈ నిర్ణీత కాలం జననానికి మరణానికి మధ్య ఈ కాలం అనేది దేనికంటే పని చెయ్యడానికి మనకి. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే పని చెయ్యాలి, ఎవరు పని చేయాలి, మన పని చేయాలా? ఈ శరీరం ఇచ్చింది, ఈ ఆరోగ్యం ఇచ్చింది, ఈ కాళ్ళు ఇచ్చింది, ఈ చేతులు ఇచ్చింది, అనేక మందికి లేవండి. ఒక అంగవైకల్యం కోసం మనం మాట్లాడుకుంటూ వాళ్ళకు కొంతమందికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, కొంతమందికి అన్నీ ఉన్నా మరి కదలలేని స్థితిగతుల్లో ఉంటారు, కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమందికి నోరున్నా మాట్లాడలేని స్థితిగతులు. ఇవన్నీ కలిగి ఉన్న మనము ఈ శరీరం అనేది ఎందుకు ఇవ్వబడింది? మన పని మనం చేసుకుంటామా? మన పర్సనల్ వర్క్ మనం చేసుకుంటామనా? లేక భూమి మీద చాలా మంది ఒక బండి మీద రాయించుకుంటూ ఉంటారు కదా, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, అంటే ప్రభుత్వం కోసం ఉపయోగించడానికి ఈ శరీరం ఇవ్వబడిందండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ దేశం కోసం పుట్టానని చెప్పుకుంటూ ఉంటారు, ఈ దేశం కోసం మనకి కాలం ఇవ్వబడిందండి. మనుషులు ఈరోజు భూమి మీద స్వార్థపూరితమైన ఈ లోకంలో తనకు ఇవ్వబడిన కాలం ఎందుకోసం ఇవ్వబడిందో తెలియక ఒక్కొక్కరు చెబుతూ ఉంటారు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నానంటే తినడానికే పుట్టానని చెప్పి తిని 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 తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేవారు అనేక మంది. ఒక నటుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే అతను చెబుతాడు అనేక సినిమాల్లో నటించాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి, అందుకే నేను పుట్టాను, అందుకే నేను బ్రతుకుతున్నాను, అదే నా జీవిత లక్ష్యం అని చెబుతూ ఉంటాడు. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు పుట్టావు అని అడిగితే అతను చెబుతూ ఉంటాడు అనేక సార్లు గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి ప్రజల యొక్క మరి అనేకమైన మన్నలను పొందుకోవాలి, అదే నా జీవిత లక్ష్యం అని చెప్పుకుంటూ ఉంటాడు కదా. క్రైస్తవుడిగా క్రీస్తులో పుట్టిన మనము అసలు మన జీవిత లక్ష్యం ఏమిటి? చాలా మంది పిల్లలు పుట్టగానే చెబుతూ ఉంటారు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, గొప్పవాడు అవ్వాలి.
దేవుడు కూడా కోరుకుంటాడు కదా, భూమి మీద మనల్ని పుట్టించిన వాడు, తల్లి గర్భము నుండి మనల్ని బయటకు తీసుకొచ్చిన వాడు. దావీదు గారు అంటూ ఉంటారు, అసలు గర్భవాసులను మొదలుకొని నా మీద ఆలోచనలు కానీ చూపులు కానీ ఎవరి ఎవరికి ఉన్నాయంటే దేవునివి మాత్రమే. పుట్టాక మనం డిసైడ్ అవుతాం ఈ డాక్టర్ అవ్వాలి వీడు ఇంజనీర్ అవ్వాలి, కానీ పుట్టక మునిపే ఒక తల్లి గర్భంలో మన నిర్మాణం జరుగుతున్నప్పుడే, మన కళ్ళను ఆయన నిర్మింప చేస్తున్నప్పుడే, మన కాళ్ళను ఆయన తయారు చేస్తున్నప్పుడే ఆయన అనుకున్నాడంటే వీడికి ఒక పని ఉంది. అందుకే ఒక ప్రత్యేకమైన కుటుంబంలో, ఒక ప్రత్యేకమైన సమయంలో, ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మనల్ని పుట్టి ఈరోజు ఈ కాలంలో ఈ సమయానికి ఈరోజు మనం ఎందుకు పుట్టాలంటే నిర్ణయించబడిందండి. ఎలాగైతే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నోటీస్ బోర్డులో పల్నా ట్రైన్ నెంబర్, పల్నా పేరు, పల్నా సమయానికి పల్నా ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంటే ఎందుకు నమ్ముతున్నామంటే ముందుగా నిర్ణయించబడిందండి. ఆ సమయానికి అది వచ్చే మన కూడా డేట్ ఆఫ్ బర్త్ చెబుతూ ఉంటాం కదా, పల్నా సంవత్సరం, పల్నా నెల, పల్నా తేదీ, పల్నా చోటు పుట్టాను, పల్నా వారికి పుట్టాను. ఇదేది యాదృచ్ఛికంగా అంటే దేవుడు ఒక చీట్లు వేసినట్టుగా చేయలేదండి. నువ్వు ముందుగా అక్కడ పుట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మానవ జీవితంలో ఈరోజు ఇక్కడ పుట్టామంటే కారణం మొట్టమొదటిది ఏంటంటే దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి భూమి మీదకి మనము. ఈరోజు మనిషిగా మనం అనేక సార్లు మనుషుల యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటాడు, కానీ ఏదో చేయలేక తన జీవితంలో వెనుదిరిగిపోతూ. ఒక చక్కటి చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రపంచంలో అత్యంత పెద్ద బిల్డింగ్ ఏది అంటే బుర్జ్ ఖలీఫా అని చెబుతూ ఉంటాము. దాన్ని ఎవరు కట్టాలి అని అనుకున్నారు అంటే ఆ దేశం దుబాయ్ దేశపు రాజు దాన్ని కట్టాలనుకున్నాడు. కట్టడం అయితే ప్రారంభించాడు, కానీ ఆ కట్టడానికి సగంలోనే డబ్బులు అనేవి ఏం చేయాలో అర్థం కావటం లేదు. తను ఎన్నో ప్లాన్లు వేసుకున్నాడు, ఎలా కట్టాలి అలా కట్టాలి, ఈ బిల్డింగ్కి ఆ పేరు పెట్టాలి ఈ పేరు పెట్టాలి. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయేసరికి పక్క దేశపు రాజు యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. ఆ రాజు వచ్చి సహాయం చేసి బిల్డింగ్ మొత్తాన్ని పూర్తి చేసి తన పేరు పెట్టుకున్నాడు. అందుకే అల్ అరబ్ బుజ్ ఖలీఫా అని పిలుస్తూ ఉంటాము. ఆ పేరు ఎవరిదంటే దుబాయ్ దేశపు రాజుది కాదండి, వేరొక వ్యక్తిది. మనుషులు వేసుకున్నారు ఒక ప్లాన్, నా పేరు పెట్టాలి, నేను ఇలా చేయాలనుకుంటూ ఉంటారు, కానీ చివరికి వెళ్ళేసరికి కొన్ని కొన్నిసార్లు అవి జరగకుండానే. కానీ భూమి మీద మనం పుట్టడం అనేది ఒక యాదృచ్ఛికము, లేక మనం పుట్టాలి ఈ కుటుంబంలోనే పుట్టాలనేది వారి ప్రార్థనలో కాదండి, దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఒక వంశ వృక్షం అని చెబుతూ ఉంటాం కదా, పల్లవారు పల్లవారు వీళ్ళకి పుట్టారని చెబుతూ ఉంటాం కదా, ఇదంతా ఎవరు డిజైన్ చేశారంటే దేవుడు. మొట్టమొదటిది ప్రణాళిక అండి, భూమి మీద మనం పుట్టాలనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికే మనకు కొత్త నిబంధనలు రాయిస్తున్నాడు. చదివితే ఎఫ్ఎస్సి పత్రిక 1:4-6 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామని. ఎఫ్ఎస్సి పత్రిక 1:4-6 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. ఎట్లనగా తన ప్రేమయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనును. ఎలాగైతే మన ఇంటి నిర్మాణం జరగక మునిపే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ తెచ్చుకుంటూ ఉంటామండి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ బాత్రూమ్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి. ఒక ఇంటి నిర్మాణం అనేది మొదలవ్వక మునిపే ఎలాగైతే ఒక ప్రణాళికను తెచ్చుకుంటాము. ఈరోజు మనం నివసిస్తున్న ఈ ప్రపంచానికి పునాది వేయబడక మునిపంట దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడంట. జగత్తు పునాది వేయబడక మునిపే పలన వ్యక్తి పలన ప్రాంతంలో ఈ కుటుంబంలో యేసుక్రీస్తు వారు యూదా కుటుంబంలోనే పుట్టాలనేది అప్పటికప్పుడు తీసుకున్న డిసిషన్ కాదండి. ఆదికాండంలోనే చెబుతున్నాడు, యూదా గోత్రపు కొదమ సింహం రాయిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకమునిపే కొన్ని వేల సంవత్సరాల ముందే యేసు పాలన చోట పాలన దేశంలో పాలన బెత్లహేము అనే ప్రాంతంలో పుట్టాలని ముందుగానే ఏమైందంటే ప్రణాళికలో ఆయన. ఇది తెలియక మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా నెరవేర్చుకుంటూ ఉంటామండి. మన ప్రణాళిక అనేది ఎప్పుడైతే మనకు ఉందని తెలిసిందో దాని అర్థం ఏంటంటే ప్రణాళిక ప్రకారంగా నడుచుకోవడానికి భూమి మీదకి మనము
ఒక ఆఫీస్లో ఎలాగైతే ఒక మీటింగ్లో ఎలాగైతే ఒక ప్రణాళిక ఉంటుందో, ముందు వాళ్ళు రావాలి, పాటలు పాడాలి, వెళ్ళాలి, మరలా ఇంకొక వ్యక్తి రావాలి, ప్రార్థన చేయాలి, ఒక ప్రణాళిక ఉంటుందండి. ఆ ప్రణాళిక ప్రకారం ఏమవుతూ ఉంటుందంటే 1 గంటకు పాటలు అంటే వెంటనే పాటలు పాడేవారు ఆ సమయానికి వస్తూ ఉంటారు. మరలా 1 గంట తర్వాత వాక్యం అంటే గంట అవ్వగానే వాక్యం చెప్పే ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. సమయము దాని వెనకాలే ప్రణాళిక వెళ్తూ, ఈరోజు ప్రణాళిక ప్రకారం అయితే భూమి మీద పుట్టాము, కానీ మన జీవితం ఏమీ దేవుని ప్రణాళిక ప్రకారం లేదండి. దేవుని కోసం పుట్టిన మనము, దేవుని చేత సృష్టింపబడిన మనము దేవుని కోసం అనేక కార్యక్రమాలు చెయ్యాలి. ఆయన గ్రంథంలో ఆయన ముందుగా యేసుక్రీస్తు వారంట ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడంట, నా ఇష్టము కాదు తండ్రి ప్రతీదీ నీదే, ఎందుకంటే నేను పుట్టిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మరణించాలో కూడా ముందుగానే ఆయన రాసుకున్నాడండి. దేవుడు మనల్ని పుట్టించాడు, మనం చివరికి ఆఖరికి ఏ రోజు మరణించాలో కూడా దేవునికి తెలుసని మాట్లాడుకునే మనము మన జీవితాన్ని మాత్రం మన సొంత గుప్పిట్లో పెట్టుకొని ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక ప్రయత్నాన్ని మానవుడిగా మనం ఎప్పుడూ చేస్తూనే పుట్టించింది దేవుడు, తీసుకువెళ్ళిపోయేది దేవుడైన ఒక నగ్న సత్యం మనకు తెలిసినా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ బ్రతుకుని మార్చుకుని మన సొంతంగా మనం ఏదో సాధించాలనుకుంటూ ఉంటామండి. కానీ ప్రసంగి గ్రంథంలో ఆయన ఏమంటున్నాడంటే దేవుడు చేత సృష్టింపబడిన మనుషులు ఎలా ఉన్నారంటే ఉదయాన్నే ఒక గడ్డి పువ్వులాగా మొలుస్తున్నారంట, సాయంకాలం ఎలాగైతే ఒక గడ్డి పువ్వు వాడిపోతుందో మానవులు అలా వాడిపోతున్నారంట. సూర్యుని కింద మానవుని బ్రతుకు ఎలా ఉంది అంటే ప్రణాళిక ప్రకారం బ్రతకటం లేదు కాబట్టి మానవుల బ్రతికి ఎలా ఉందంటే శూన్యముగా, ఏదో సాధించాలనుకుంటూ ఉంటాడు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. అది దేవుని ప్రణాళిక కాదండి. ఈరోజు ఇక్కడ కూర్చోవాలనుకునేది దేవుని యొక్క ప్రణాళిక ఎలాగైతే ఉందో మన జీవితంలో అనేకమైనవి చేయించాలన్నది కూడా దేవుని ప్రణాళికలో భాగంగా. అందుకే అపోస్తులు అనేవారంట మనం ఈరోజు ఇక్కడికి వెళ్దాం, ఈరోజు పల్ల ప్రాంతానికి వెళ్దాం, కొత్త ప్రాంతానికి వెళ్దాం అనేటప్పుడు యేసు చెబుతున్నాడంటే ప్రతిదీ నేను ఎలా చేస్తున్నానంటే లేఖనముల ప్రకారము నేను. ఒక సిలువ ఎక్కిన తర్వాత కూడా దాహమని అడిగాడంట, కారణం ఏంటంటే లేఖనం నెరవేరాలండి. ఒక సిలువ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళని క్షమించమని అడిగాడంట, కారణం ఏంటంటే లేఖనం నెరవేరాలండి. ఈరోజు మన నిమిత్తం కూడా లేఖనముల్లో అనేకమైన మాటలు అనేవి రాయబడుతూ, ఈరోజు భూమి మీద ఒక మనిషిగా మనం పుట్టామంటే ఏదో మన సొంత జీవితాన్ని మనము నిర్వర్తించడానికి, మన సొంత జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కాదండి. మానవులుగా మనం పెంచే ఒక కోడిని, ఒక మేకని, ఒక చేపని, దాని నుంచి ఒక ప్రతిఫలాన్ని మనం ఆశిస్తూ ఉంటాం కదా. ఇది పెరగాలి, ఎదగాలి, గుడ్లు పెట్టాలి, నాకు ఇవ్వాలి, నేను తినాలి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒక మొక్క వేసిన తర్వాత అనేకమైన ప్రణాళికలు, ఎదగాలి, ఫలాలు నేను తినాలి. దేవుడు కూడా మానవుడిగా మనల్ని భూమి మీద పుట్టించిన తర్వాత మన నుంచి కూడా ప్రతిఫలాలు ఆశిస్తూ ఉన్నాడండి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెబుతూ తోటమాలిగా ఆయన ఉన్నప్పుడు యజమాను అడుగుతున్నాడంట, ఏంటయ్యా ఈ చెట్టు పుట్టి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే దాదాపు 3 సంవత్సరాలు. యాక్చువల్గా ఒక చెట్టు పుట్టిన తర్వాత సంవత్సరం లోపలే అది ఎదిగిపోయి ఫలాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ ఈ చెట్టు ఏంటి ప్రణాళిక ప్రకారం ఎదగటం లేదు, ఎదగాల్సిన రీతిలో ఎదగడానికి ఇంకా అన్నీ ఇస్తున్నాను కదా, కానీ ఏంటి ఇది ఎలా ఎదుగుతుంది అన్నప్పుడు వెంటనే ఆ తోటమాలి అంటున్నాడంటే ఈ సంవత్సరం కూడా దీన్ని. ఈరోజు భూమి మీద ఊపిరి కలిగి అనేక మంది లేని వారి జాబితాలో లేకుండా భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే కారణం మనకింకా పని ఉందండి. ఇంకా మనకు భూమి మీద ప్లాన్లో, దేవుని ప్లాన్లో భాగంగా, ఎలాగైతే ఒక నాటకం వేస్తున్నప్పుడు తమ పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రదారులు స్టేజ్ మీదకి వస్తూ ఉంటారండి, వాళ్ళ డైలాగులు అయిపోగానే, వాళ్ళ సీన్ అయిపోగానే మరలా వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటారు. ఈరోజు ఒక వ్యక్తి పుట్టాడు మరలా వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటంటే ఈరోజు ఈ నాటక రంగంలో, ప్రపంచం అనే ఈ నాటక స్థలంలో కొంతకాలం భూమి మీద బ్రతకడానికి వచ్చాడు, తన నటనా జీవితం అయిపోయిన తర్వాత తన కాలం ముగించుకుని మరలా వెళ్ళిపోతూ, ఈరోజు మనకి అనేక అపత్కరమైన అనేకమైన పరిస్థితుల తర్వాత కూడా బ్రతికున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఇంకా దేవుని యొక్క ప్రణాళికలోని భాగం అనేది. ఒక వస్త్రాన్ని చిరిగిపోయిన తర్వాత బయట పాడేస్తూ ఉంటామండి, ఒక పాత్ర పగిలిపోయిన తర్వాత బయట పాడేస్తూ ఉంటామండి. అది ఇంకా మన ఇంట్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే దీనికి ఇంకా పని ఉందని ఒక అర్థం ఎలాగైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో, ఈరోజుకి భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే మనకు కూడా ఒక పని అనేది. ఆ విషయాన్ని చెబుతూ మరి దావీదు గారు అంటూ ఉంటారు, నేను పుట్టుకు మునిపోయి నా దినములన్నీ నీ గ్రంథంలో రాయబడ్డాయి, ఏ రోజు ఏ పని చెయ్యాలో నా గ్రంథంలో నీ గ్రంథంలో నువ్వు నా కోసము.
యాక్చువల్గా దావీదు గారు చాలాసార్లు చనిపోవాలండి. ఒకరోజు సింహం వచ్చిందంట, అటాక్ చేసిందంట, దావీదు చనిపోవాలి. కానీ అందరూ అనుకుంటున్నారంటే దావీదు ఎలాగోలా బ్రతికేశాడు, అతనికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయనుకుంటున్నారంట. నూకలు కాదండి, దేవుని యొక్క గ్రంథంలో ఇంకా రాతలు ఉన్నాయి, అందుకే అతను బ్రతికాడు. 40 సంవత్సరాలు ఇస్రాయేలీయులు పరిపాలించాడు. ఆ తర్వాత తన కాలం వచ్చినప్పుడు ఆయన చనిపోతూ అంటున్నాడంట, లోకులందరూ పోవలసిన మార్గము నేను కూడా. ఈరోజు భూమి మీద మనుషులకు పుట్టడం అంటే చాలా హ్యాపీ అండి, చాలా ఆనందం. ఎందుకో ఒక మనిషి చనిపోతున్నాడంటే ఇంకా బ్రతకాలి, ఇంకా ఏదో చేయాలి అనుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే భూమి మీద ఏ రోజు ప్రణాళిక బద్ధంగా మనం బ్రతకలేదండి. భూమి మీద ఈ రంగుల లోకంలోనికి వచ్చిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత మనకు ఒక పని బాధ్యత ఉందని తెలుసుకున్న కొన్నాళ్ళకి ఈ లోకంలోనికి వెళ్ళిన తర్వాత మనం ఏమవుతూ ఉంటామంటే, ఈ లోకపు రంగుల లోకాన్ని చూసి మనం ఏమవుతూ ఉంటామంటే మన బాధ్యతలు మరిచిపోతూ, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వస్తువు కొందామని వెళ్తామండి, కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ వస్తువుకు మించిన అనేకమైన అనవసరమైన వస్తువులు మన దగ్గర ఉంటూ ఉంటాయి. కారణం ఏంటంటే లోపలికి వెళ్ళగానే కళ్ళు ఆకర్షిస్తూ ఉంటాయి, హృదయం అది కావాలని చెబుతూ ఉంటుంది. దేనికోసం వెళ్ళామో, దేనికోసం లోపలికి అడుగుపెట్టామో కూడా మర్చిపోయి ఇది కావాలి, అది కావాలి, ఇది ఉపయోగపడుతుంది, అదే ఉపయోగపడుతుంది. అందుకే ఆ వ్యాపారస్తుల యొక్క మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందంటే అందమైన వస్తువులు తీసుకొచ్చి ముందు పెడుతూ ఉంటారు. దాని ఖరీదు చూడమో, ఏది చూడడం, కళ్ళకు అందంగా కనబడిందా, ధనాన్ని సైతం కూడా వృధాగా ఖర్చు పెట్టి దాన్ని కొంటూ ఉంటాము. మానవులుగా కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన కళ్ళ ముందు మన జీవిత లక్ష్యం ఒకటేనండి, ఎవరైతే మనల్ని పుట్టించాడో ఆయన కోసం మనం బ్రతకాలండి. మన జీవిత లక్ష్యం ఏంటంటే పరలోకం చేరుకోవాలి. కానీ మన జీవితంలో అనేకమైన అనుకోని అనేక పరిచయాలు మనకు ఏర్పడ్డాయి. చాలా మందికి మద్యం అనే ఒక పరిచయం ఏర్పడింది, చాలా మందికి ధూమపానం, చాలా మందికి మరి లోకంలో అనేక సంబంధమైన విషయాలు. తద్వారా మనిషి ఏమవుతున్నాడంటే దానికి బానిసైపోయి దేవుణ్ణి విడిచిపెట్టి తాను ఎందుకు పుట్టానో కూడా తెలుసుకోకుండా లోకములో కలిసిపోతూ ఎలా బ్రతుకుతున్నారంటే, బైబిల్లో ఒక మాట అంటూ ఉంటాడు, నరులు ఎలా బ్రతుకుతున్నారంటే నీడవలే తమ బ్రతుకులను గడిపేస్తూ, అయ్యో నీడుండగానే నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి కదా, వెలుగుండగానే నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి కదా అని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదంట. ఆరోగ్యం ఉండగానే, వయసు ఉండగానే అనుభవించాలి. అనుభవించడం అయిపోయాక శరీరం సహకరించిన టైంలో అప్పుడు దేవుని దగ్గరకు రావాలి. ఇది మనిషి యొక్క నైజంగా ఈరోజు మారిపోతూ అంతేనా కాదండి, అందుకే ఎక్కువ దేవుని యొక్క మాటలు ఎక్కడైతే వినబడతాయో అక్కడ ఎక్కువగా వయసు మళ్ళిన వాళ్ళు కనబడుతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఏదో చేద్దామని వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే నిజానికి ఆ సమయంలో మనం దేవుని కోసం ఏదీ చేయలేమండి. మన బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోవడమైనా, దేవుని కోసం పనిచేయడమైనా ఎప్పుడు చేయాలి అంటే మనకి కాలం ఉండగానే చేయాలి, మన చేతుల్లో సత్తువు ఉండగానే. చాలామంది అంట బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నారంట. అందుకే ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తెరిచి చూడండి, అనేక సార్లు ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉంటాడంటే నరులు తమ దినములు ఎలా గడిపేస్తున్నారంటే, నీడవలే తమ బ్రతుకు దినములు గడిపేస్తూ మనుషులు ఎలా ఉన్నారంటే బుద్ధిహీనులుగా. చెబుతూ ఉంటాం కదా ఒక సామెత, వెలుగుండగానే చీకటి రాకమునిపై ఇంటిని చక్కబెట్టుకోవాలని మాట్లాడుతూ ఉంటాం కదా. మన జీవితంలో కూడా చీకటి దినాలు రాబోతున్నాయండి. అవి ఎలాంటి దినాలు అంటే మన సొంత చేతులతో కష్టపడలేని సంవత్సరములు మన జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ప్రసంగి గ్రంథంలో చెబుతూ ఉంటాడు కదా. ఏమంటూ ఉంటాడంటే ఆ 12వ అధ్యాయం 11వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమంటూ ఉంటాడంటే, మన బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వీటి ఎందు నాకు ఇష్టం లేదని సంవత్సరములు మన జీవితంలోనికి రావడానికి సిద్ధంగా. యవనస్తుడుగా ఉన్నప్పుడు బోల్డంత ఆహారం తినేవాడు, బోల్డంత మాంసాహారాన్ని తినేవాడు. ముసలివాడు అయ్యాక మాంసాహారాన్ని అతను కళ్ళ ముందు పెడితే అతను అంటున్నాడంట, అయ్యా నాకు ఇది ఇష్టం లేదు, ఎందుకంటే నా పళ్ళు సహకరించే వీటిని తినడానికి, ఒకవేళ బలవంతంగా తిన్నా అరిగించుకోవడానికి నా జీర్ణ వ్యవస్థ కూడా దానికి. మానవుడిగా ఒక కారణము నిమిత్తం పుట్టిన మనల్ని భూమి మీద ఏం చేస్తున్నాడంటే దుష్టుడు డిస్ట్రాక్ట్ చేస్తున్నాడండి. ఎలాగైతే మరి ఒక స్టూడెంట్స్ చూడండి, వాళ్ళు ఉన్న సమయం అంతా చదువుకోకుండా ఒక పరీక్ష ముందు రోజు చాలా కష్టపడిపోతే ఎన్నో మరి గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఉదయాన్నే లేచేసరికి వాళ్ళు చదువుకున్న దాంట్లో సగం కూడా వాళ్ళకి. ఈరోజు మనకు కూడా పని చేయడానికి ఇవ్వబడిన ఈ కాలాన్ని, మన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఇవ్వబడిన ఈ కాలాన్ని దుష్టుడు చాలా వ్యర్థంగా మన చేత ఖర్చు పెట్టేస్తున్నాడండి. లోకంలో అనేకమైన విషయాలు, షాపింగ్లని, లోకంలో అనేక విషయాల్లో, లోక సంబంధమైన ఆహారం అని ఈరోజు మన జీవితంలో ఎక్కువ మొత్తం సమయం దీనికే పోవటం లేదా? ఒకవేళ మనకు బ్రతికిచ్చిన దేవుడు ఒకవేళ మనల్ని తిరిగి ఈ బ్రతుకులో ఏం చేసావని ఒకవేళ అడిగాడు అనుకోండి,
మనం భూమి మీద ఎదగడానికి ఒక 10 సంవత్సరాలు పట్టాయి, చదువుకోవడానికి ఒక 20 సంవత్సరాలు పట్టాయి, ఉద్యోగం చేయడానికి ఒక 30 సంవత్సరాలు పట్టాయి, పెళ్లి తర్వాత ఒక సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. మరి బ్రతికిచ్చిన దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావంటే మన జీవితంలో చూపించడానికి లెక్కలు ఏవి కూడా. ఆయన అంటున్నాడు ఒక ఉపమానంలో చెబుతున్నాడు, ఆయన అంటే గృహ యజమాని అంట, మనం ఎవరంటే గృహ నిర్వాహకులు అంట. గృహ నిర్వాహకుడు అంటే ఇంటి మీద మేనేజర్ అండి. ఇంటిలో ఏమున్నాయి, పప్పులు ఉన్నాయి, ఉప్పులు ఉన్నాయి, ప్రతి దాన్ని లెక్క రాస్తూ ఉండాలంటే ఆ యజమాని వచ్చినప్పుడు అంట ఆ గృహ నిర్వాహకుడు సరైన లెక్కలు చూపించకపోతే యజమాని ఏం చేస్తాడంటే అతను ఉద్యోగం నుంచి తీసేసి చెరసాల్లో. మానవుడికి ఈరోజు చాలా విషయాల్లో చాలా లెక్కలు కలిగి ఉన్నామండి. ఇంత సంపాదిస్తున్నాను, ఇంత ఖర్చు పెడుతున్నాను, ఇంత సేవింగ్స్ చేస్తున్నాను, భౌతిక సంబంధమైన విషయంలో మనం సంపాదించే ధనం విషయంలోనే ఇన్ని లెక్కలు మనం కలిగి ఉన్నాం కదా. ఆత్మ సంబంధంగా దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో ఎంతకాలం దేవుని కోసం ఖర్చు పెట్టామని ఒక లెక్కను మనం రాయగలిగితే ఆ లెక్క ఎంత చిన్నగా ఉంటుందంటే భూమి మీద మనం పడుకున్న సమయం కన్నా చాలా చిన్నగా. సగటు మనిషి ఒక 80 సంవత్సరాలు బ్రతికాడనుకుంటే అందులో దాదాపు ఒక 15-20 సంవత్సరాలు దేనికి పోతుందో తెలుసు, నిద్రకే. 24 గంటలు అని చెప్పుకుంటాం కానీ అందులో 12 గంటలు దేనికి వెళ్ళిపోతుందంటే నిద్రకే. దేవుని కోసం ఎంత కష్టపడ్డావంటే ఒక ఆదివారం ఒక గంట, అలా 52 ఆదివారాలు అనుకుంటే 52 గంటలు, అలా ఎన్ని సంవత్సరాలు బ్రతికావో ఆ రోజులన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు నిద్రపోయింది ఒక 25 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు అనుకుంటే దేవుని కోసం పట్టుమన మనం కష్టపడింది ఒక 6 నెలల ఆదివారాలు అనుకుందామండి. ఈ 6 నెలల ఆదివారం కోసమేనా దేవుడు మన భూమి మీద పుట్టించింది. ఎలాగైతే అప్పుడప్పుడు ఈ కోళ్ల ఫారం యజమానులు మాట్లాడుతూ చెబుతూ ఉంటారు, కోళ్ళకు తెగలు వచ్చిందండి, కొత్త రోగం వచ్చిందండి, ఆ రోగం వచ్చిన తర్వాత అంతా ఆ కోళ్ళు ఎదగవండి. ఎప్పుడైతే ఆ కోళ్ళు సరిగ్గా ఎదగలేదో వెంటనే వాళ్ళకి నష్టం వస్తూ ఉంటుందండి. దేవుడు మనల్ని భూమి మీద పుట్టించి మనం ఎదగడానికి కావలసిన ప్రతిదీ ఇస్తున్నాడు కదా, గాలిని, నీరుని, ఆహారం ప్రతిదీ ఇస్తున్నాడు కదా. ఈ ఇవ్వబడిని ఈ కాలాన్ని ఉపయోగించుకొని దేవునికి కావలసిన ఒక ప్రతిఫలాన్ని మన జీవితం నుంచి మనం ఇవ్వగలుగుతున్నామా? ఒక కొడుకు అనుకుంటూ ఉంటాడు, నా తండ్రి నా తల్లి నన్ను బాగా చదివించారు కాబట్టి వారికి ఒక ప్రతిఫలం ఇవ్వాలి. ఎలా ప్రతిఫలం ఇస్తాడంటే తను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు, ఒక స్టేజ్ మీద తనకు సన్మానం చేసినప్పుడు వెంటనే అంటూ ఉంటాడు, ఇది నా గొప్పతనం కాదు, ఈ ప్రతిఫలం ఎవరిదంటే నా తల్లిదే నా తండ్రిదని చెప్పి వారికి ఇవ్వాల్సిన ప్రతిఫలాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా. ఒక ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇంత చక్కటి వంట ఎవరు చేశారంటే ఆ ప్రతిఫలాన్ని తీసుకెళ్లి భార్యకి ఇచ్చేస్తున్నావు కదా. మరి భూమి మీద నేను పుట్టించినందుకు దేవునికి ఏ రోజైనా తగుమా మాత్రమే నీ జీవితం నుంచి దేవా తీసుకో అని చెప్పడానికి మన దగ్గర ఎంతైనా ప్రతిఫలం అనేది ఉందా? లేదండి. దేవునికి ప్రతి ఆదివారం కానుకిస్తున్నాను, అవసరమైనప్పుడల్లా ఆయనకి ప్రతిదీ ఇస్తున్నాను, బియ్యం ఇస్తున్నాను, నూనె ఇస్తున్నాను. దేవుడు ఏమైనా వంట చేసుకుంటాడండి వీటితో? మన బ్రతుకు కాలంలో ఇవ్వబడిన కాలంలో ఎంత వృద్ధి చేసామనేది ఆయన కావాలి. అందుకే ఆయన ఇచ్చిన తలాంతుల కోసం కూడా ఆ తలాంతులు ఉపమానంలో కూడా మనం ఆలోచించగలిగితే ఆ ఒక తలాంతు తీసుకున్న వాడేమే తలాంతు పోగొట్టలేదండి, కేవలం చేసింది ఏంటంటే తీసుకెళ్లి భూమిలో పాతేశాడంట. అక్కడ యజమాని దేనికోసం బాధపడుతున్నాడంటే నీకు ఇచ్చిన ఈ ఒక తలాంతు ఏదో 5 కలిగిన వాడికితే ఈ పాటి దీన్ని రెట్టింపు చేస్తున్నాం కదా. భూమి మీద ఒక ఉద్యోగంలో ఒకప్పుడు ఒక 10,000గా చేరిన వారమే, ఈరోజు మన ఉద్యోగంలో ముందుకు వెళ్ళి ప్రమోషన్ సాధించి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళి 10,000 నుంచి ఒక 50,000 రూపాయలు, ఉదాహరణకు చెబుతున్నాను, ఒక ఇంక్రిమెంట్ జరిగింది కదా, ఒక అభివృద్ధి జరిగింది కదా. భూమి మీద పుట్టినప్పుడు మనం ఒక 6 అడుగులు గొప్ప పెద్ద ఎత్తుగా ఏం పుట్టలేదండి, ఒక చిన్నగా ఒక 5 చేతుల్లో సరిపోయేంత బిడ్డగా పుట్టాము. ఎదిగాము ఎంత ఎత్తు ఎదిగామంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ మనం ఒక పదం అంటూ ఉంటాం, ఏంటంటే తాడి చెట్లా ఉన్నాడు. అంటే ఒక చిన్న ఎత్తుగా పుట్టిన వాడు ఒక తాడి చెట్లా ఎదిగాడంటే ఆ అభివృద్ధి మానవ జీవితంలో భౌతిక దేహంలో వచ్చింది కదా. మరి ఆత్మ సంబంధంగా ఇన్ని రోజులు నేను పోషించిన దేవుని కోసం నీలో ఉన్న అభివృద్ధి ఏమిటి? ఒక పక్క దుష్టుడు సాతాను దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడంటే యోబు గారి గ్రంథాన్ని మీరు చదివితే యోబు గారి విషయంలో ప్రశ్నించడం మన జీవితంలో కూడా ప్రశ్నిస్తాడంటే ఏంటంటే నీ పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అంటావు కదా ఎప్పుడు, మరి నీ పిల్లలకు ఇంత ఆహారం ఇస్తున్నావు, 3 పూట్ల తిండి పెడుతున్నావు, రోజు సుఖనిద్ర ఇస్తున్నావు, రోజు వాళ్ళకి శాంతి సమాధానాలు ఇస్తున్నావు, ఏ రోజైనా నీ పిల్లలు నీకు ఇంత ఆరాధన, నీకు ఇంత ప్రతిఫలాన్ని వాళ్ళ జీవితం నుంచి ఇస్తున్నారా?
దాని నుంచి చేతులు దులిపేసుకుంటూ ఉంటాం, నిత్యావసర వస్తువులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటూ ఉంటాం. ఇది కాదండి, ఒక తల్లిదండ్రి ఎలాగైతే తమ గర్భం నుంచి వచ్చిన వారు ఒక ప్రతిభావంతులు పేరు తెచ్చేవారు అవ్వాలని కోరుకుంటూ ఉంటారో, ఎలాగైతే ఒక భర్త తన భార్య తాను చేసే పనుల వలన ఒక భర్తకు పేరు తేవాలని ఎలాగైతే ఒక భర్త కోరుకుంటూ ఉంటాడో, ఎలాగైతే ఒక దేశం నుంచి ఒక క్రీడాకారులు వేరే దేశానికి ఒక ఆట ఆడడానికి వెళ్తున్నాడు అనుకోండి, వెంటనే వాళ్ళ యొక్క వాళ్ళ దేశం యొక్క జెండాను వాళ్ళ మీద పెట్టుకుని మా దేశపు గొప్పతనాన్ని వాళ్ళు ఎలాగైతే చూపిస్తూ ఉంటారో, భూమి మీద పుట్టించినందుకు దేవుని కోసం ఏ రోజైనా దేవుని గొప్పతనాన్ని నీ జీవితం నుంచి నువ్వు చూపించగలుగుతున్నావా? ఒక కోడి ఎందుకు పుట్టిందో దాని జన్మ పరమార్థం మనకు తెలిసింది. ఎందుకు పుడుతుందంటే పుట్టాలి, ఎదగాలి, బాగా అభివృద్ధి చెందాలి, ఒక గుడ్డు పెట్టాలి, లేకపోతే మానవులకు మాంసాహారంగా. ఒక గాలి భూమి మీద ఒక చెట్ల అవసరం ఏంటో మనకు తెలుసండి, అవి మనం పీల్చి వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవాలి, మరలా ఒక ఫ్రెష్ గాలినివ్వాలి, దాని ప్రణాళిక ఏంటో దాని పని ఏంటో దానికి బాగా తెలుసు. కానీ భూమి మీద కొన్ని వందల భాషలు తెలిసినవాడు, కొన్ని వందల జ్ఞానము కలిగిన నైపుణ్యాలు తెలిసినవాడు బ్రతకడం నేర్చుకున్నాడు, కానీ బ్రతికిచ్చింది ఎవరో ఏ రోజు కూడా మనిషి వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, క్రమంగా చేయి, అక్రమంగా చేయి, ఏదో ఒకటి చేయి, బ్రతకడానికి ఏదో ఒకటి చేయి అని నేర్పించే కూటి కోసం కోటి విద్యలు కలిగిన లోకంలో ఉన్నాం. కానీ నిజానికి కూటి రావాలన్నా కోటి విద్యలు చేయాలన్నా ఈ చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, శరీరం ఉండాలి, టోటల్గా బ్రతుకుండాలండి. ఈ బ్రతికిచ్చిన వాడు నీ నుంచి ఏం కావాలనుకుంటున్నాడు ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? ఒక తల్లిదండ్రులు నీ నుంచి ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆశిస్తున్నారని తెలుసుకుని వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసావు కదా, పాలన వాళ్ళ కొడుకునండి, పాలన వాళ్ళ కూతురునండి, గొప్ప పేరును వాళ్ళకి ఇచ్చేసావు కదా. నీకు విద్య నేర్పించిన గురువుని ఏదో ఒక రోజు ఒక స్టేజ్ మీద నుంచోబెట్టి ఆయన చదివించాడు కాబట్టి, మంచి చదువు చెప్పాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నానని చెప్పి ఆయన చెప్పి ఆయన రుణం తీర్చేసుకుంటున్నావు కదా. ఒక భార్య విషయంలో, ఒక పిల్లల విషయంలో అదే చేసి ఎప్పటికెప్పుడు నా కుటుంబం ఇదని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టి చూపిస్తున్నావు కదా. నిన్ను సృష్టించిన దేవుడు నీ విషయంలో గర్వపడేలా ఏ రోజైనా మనం బ్రతుకుందా? లేదండి, ఇంత ధనాన్ని సంపాదించాను, ఇంత గొప్పగా ఎదిగాను, ఇన్ని బిజినెస్లు చేస్తున్నానంటే అది మనుషులకు గొప్పేమో కానీ దేవునికి కాదండి. దేవునికి గొప్ప ఏంటంటే మీ అందరికీ తెలిసే హెస్కేలు గ్రంథంలో చెబుతూ ఉంటాడు, పరలోకమంది ఏది సంతోషం అంటే ఒక 99 నీతిమంతుల విషయం ఆయనకు సంతోషం కలగదు, కానీ ఒక పాపి మారిన పరలోకమంది ఆయన ఎక్కువ సంతోషము. భూమి మీద ఎందుకు వచ్చామని ఒక విషయాన్ని తెలుసుకోవడంలో మనుషులు విఫలమయ్యారేమో కానీ క్రైస్తవులు అవ్వకూడదండి. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఆచరించే క్రీస్తే ఆయన భూమి మీదకు వచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒక మాటను చూపించే ముందుకు వెళ్ళి ముగిస్తాను, చూడగలిగితే హెబ్రీ పత్రిక 10:5 మనం చూడగలిగితే ఏమంటున్నాడో చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 10:5 మనం చూడగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఈ లోకంలో కంట ఒక వ్యక్తి వస్తున్నప్పుడంట ఒక ఇంట్రడక్షన్ మాటను చెబుతున్నాడంటే, ఎవరా వ్యక్తి అంటే, ఒకరోజు మనం ఈరోజు క్రిస్మస్ అని జరుపుకుంటూ 25 భూమి మీదకి వచ్చాడని మనం మాట్లాడుకుంటాం కదా, ఆయన వచ్చే ముందే చెబుతున్నాడంట, దేవా ఈ లోకం నుంచి నువ్వు కోరుకునేది పూర్ణ హోమంలో పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి. ఒకరోజంతా కూర్చుని ఒక చోట ధూపం వేస్తే అది నీకు ఇష్టమైనది? లేదండి, నేను దేవునికి చాలా ఇచ్చాను, ధనాన్ని ఇచ్చాను, కూరగాయలు ఇచ్చాను, నా జీవితంలో చాలా ఇచ్చానంటే అది కాదంటే, దేవునికి ఏది ఇవ్వాలి అంటే నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు కదా, ఈ శరీరంతో ఏం చేయాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ. ఆయన చిత్తం ఏంటంటే మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ అనండి. బైబిల్ అనేది ఏంటంటే మానవులుగా మన భూమి మీద ఎలా బ్రతకాలని ఒక మాన్యువల్, అనగా ప్రారంభంలో చెప్పాను కదా ఒక టీవీ కొన్న తర్వాత ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అందులో రాస్తూ ఉంటారు కదా, మన బ్రతుకు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు బైబిల్లో రాయిస్తూ. మీకు తెలిసిన కొన్ని మాటలు చెబుతూ ఉంటాను, యూదా పత్రికలో చెబుతూ ఉంటాడు, వారు కయీను వెళ్ళిన మార్గంలో వారు బహుమానం పొందవల్ని ఆత్రంగా పరిగెట్టిన బిలాము నడిచిన తప్పుత్రోవలో పరిగెట్టారంట, వారు కోరలు చేసినట్టు తిరస్కారం చేశారంట. ఈ మాటలన్నీ చెప్పి లాస్ట్లో ఏమంటున్నాడంటే, మీరు వారి వలే
బైబిల్ ఎలా బ్రతకాలో చెబుతుంది, ఎలా బ్రతకకూడదో కూడా చెబుతుంది. చాలామంది ఇది మత పుస్తకం, ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించింది అనుకుంటారు, కానీ నిజానికి బైబిల్ లోపలికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఒక మనసును మార్చగలిగిన శక్తి అనేది వాక్యానికి ప్రారంభంలో చెప్పాను కదా, ఒక మల్టీ పర్పస్ టూల్. ఎలాగైతే ఒక గోల్ కట్టర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని గోల్ని కట్ చేసుకోవడం, కత్తిని చాలా పెట్టి రకరకాల డిజైన్ చేసి ఒక మల్టీ పర్పస్ టూల్, ఎలాగైతే ఒకే వస్తువు అనేకమైన పనులకి ఎలాగైతే ఉపయోగపడేలా మన చేతుల్లో పెడుతున్నారో వాక్యం కూడా అలాంటిదండి. మల్టీ పర్పస్ టూల్ మన బాధల్లో ఏమవుతుందంటే వాక్యం మిమ్మల్ని ఓదారుస్తూ మన శోధనలోనికి పడిపోయినప్పుడు వాక్యమే మనకు ఒక దారి చూపిస్తుందండి. మన చీకటిలో వెలుగవుతుంది, మన ఆకలిలో ఆహారం అవుతుంది, మన దాహములు ఏమవుతుందంటే ఒక జీవ జలముగా. అందుకే అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి నేను ఒక సాఫ్ట్వేర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో పుట్టాక మనుషులు నిర్ణయించాలి. అసలు పుట్టక మునిపే నువ్వు నిర్ణయించావు, పలన వ్యక్తి పలన సంవత్సరాన్ని పుట్టాలి, నా కోసం బ్రతకాలని ఆయన ముందుగా తన గ్రంథంలో రాసుకున్నాడు. కాబట్టి ఇక్కడికి మనము ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళి ముగిస్తాను. ఒక ఉద్యోగానికి మనం సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మన ఇంటికి ఒక లెటర్ను పంపిస్తూ ఉంటారు. ఆ లెటర్కి ముందు ఒక మూడు అక్షరాల పదం ఉంటుంది, ఏంటో తెలుసు, అది కాల్ లెటర్, అనగా పిలుపుకు సంబంధించిన. నిన్ను ఎందుకు పిలుస్తారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఎందుకు పిలుస్తారంటే అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు, నువ్వు పలానా రోజు రావాలి, పలానా టైం రావాలి, పలానా చోట నువ్వు కూర్చోవాలి, పలానా పని నువ్వు. కాల్ లెటర్ అంటే ఏంటంటే నీకు పంపబడిన ఒక ఆహ్వాన పత్రం అండి. ఆహ్వానం దేనికి అంటే పలానా చోట పలానా రోజు నీకు ఎంత పని ఉంటుంది, ఈ పని చేస్తే నీకు ఒక జీతం అనేది వస్తుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక పెళ్లి పత్రిక మీరు తీసుకోండి, దాంట్లో ఒక డేట్ ఉంటుందా, ఉంటుంది, దాంట్లో ఒక ప్లేస్ ఉంటుందా, ఉంటుంది, ఎవరి కోసం వెళ్ళాలి అక్కడ ఉంటుందో ఉంటుంది కదా, ప్రతీది ఉంటుంది కదా. భూమి మీద పుట్టిన మనము కూడా ఎందుకు వచ్చామంటే పిలువబడిన వారముగా వచ్చామండి. ఎందుకు పిలువబడ్డామంటే మీ పని మీరు చూసుకోవడానికి, నా పని నేను చూసుకోవడానికి ఎందుకు వచ్చామంటే నేను దేవుని కోసం బ్రతకడానికి నేను వచ్చాను, మీరు దేవుని కోసం బ్రతకడానికి మీరు వచ్చారు. భూమి మీద ఇంకా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే మన షిఫ్ట్ ఇంకా అయిపోలేదు, మనం ఇంకా డ్యూటీ దిగాల్సిన టైం అయిపోలేదు. డ్యూటీ దిగాల్సిన టైం అయిపోలేదంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పని చేయడానికి మనకు సమయం అనేది, ఇంకా పని చేయడానికి, ఇంకా భూమి మీద బ్రతకడానికి మనకు రోజులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పని ఉంది. ఆ పని చేయడానికే మనం భూమి మీదకి వచ్చాము. ఇక్కడ ఆయన చెప్పేస్తున్నాడు, పూర్ణ హోమంలో పాప పరిహారార్థ బలులు ఆయనకి ఇష్టమైనవి. ఈరోజు మనము దేవునికి కానుక వేస్తూ ఉంటాం కదా, మ్యాక్సిమం అంటే ఒక 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంటుందండి. కానీ దేవుడు మనం ఇచ్చే కానుకలు లక్ష్య పెడతాడంటే, బైబిల్లో ఒక వ్యక్తి కానుకను కూడా యేసుక్రీస్తు వారు లక్ష్య పెట్టారంట. ఎవరి కానుక అంటే ఒక బీద విధవరాలు ఎంత కానుక వేసిందంటే కేవలం 2 కాసులు మాత్రమే. యేసుక్రీస్తు వారు ఇవ్వబడే దాన్ని చూడలేదు, కానీ ఆయన చూస్తుంది ఏంటంటే ఆవిడ ఏమేసేసిందంటే తన జీవనాన్ని, అంటే రేపు ఆవిడ జీవితానికి ఆధారమైన ధనాన్ని వేసేసింది. ఈరోజు మన బ్రతుకుల్లో ఒక ఆదివారం అనే దేవుని కోసం కేటాయించుకుంటున్న మనము ఒక గంట మాత్రమే దేవునికి ఎందుకు పరిశుద్ధంగా ఇవ్వాలి, ఆ రోజును మొత్తం దేవునికి కేటాయిద్దామండి. పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటంటే కేవలం సమాజ మందిరానికి వెళ్ళే ఒక గంట సమయం మాత్రమే దేవునికి కాదండి, అసలు ఆ శనివారం అంతా వారు పనిచేసే అవకాశమే. నేను సాఫ్ట్వేర్ అండి అని చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోవడానికి లేదు, ఎందుకంటే పైన దేవుడు అంతకన్నా గొప్పవాడు. ఆయన విశ్రాంతి దినం ఉన్నాడంటే విశ్రాంతి దినమే, ఆయనకి కేటాయించాల్సిన సమయం ఆయనకి కేటాయించాల్సిందే. ఈరోజు మన బ్రతుకులు మన దినచర్యలో భాగంగా కొంతసేపు ఒక పేపర్ చదవడానికి ఇస్తున్నాం, కొంతసేపు పక్కింటి వారితో మాట్లాడడానికి, కొంతసేపు బట్టలు ఉతకడానికి, కొంతసేపు ఆహారం వండుకోవడానికి, మరి దేవునికి ఎంతసేపు ఇస్తున్నాం ఆలోచించండి. దేవుని మనల్ని పుట్టించే దేవుడు మనల్ని చెరువుడు కావాలని కోరుకుంటూ ఉంటాడు కదా. ఒక వ్యాపారం పెట్టిన మనమే లాభం కావాలని, ఒక ఉద్యోగానికి వెళ్ళిన మనమే ఒక శాలరీ కావాలని ఆశిస్తున్నాం కదా. ఒక ఇల్లు కట్టేసాం అనుకోండి, ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, ఎవరైనా అందులో వచ్చి ఫ్రీగా ఉంటారంటే మనం ఒప్పుకుంటామా, ఏదో ఆశిస్తాం కదా. అలాంటిది భూమి మీద దేవుని ఇంటిగా, భూమిని దేవుడు నిర్మించుకున్నాడు, మనం కట్టింది కాదు. ఈరోజు అంటే మనం పుట్టి కొనుక్కుని ఒక గోడ కట్టేసుకుని ఇది నాది అని చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ప్రారంభంలో మనం ఆలోచించగా ఇది బైబిల్ అంటున్నాడు, సమస్త భూమియు నాదే కదా. ఈరోజు భూమి మీద ఉంటున్నందుకు ఏ రోజైనా దేవుడు మనల్ని రెంట్ అడిగాడండి? ప్రభుత్వమే మన దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తూ ఉంటుంది. ఏంటి, భూమికి సంబంధించిన పన్నుని చెబుతూ ఉంటారు, నీటి పన్నుని చెబుతూ ఉంటారు, రోడ్డుకి సంబంధించిన పన్నుని చెబుతూ ఉంటారు. దేవుడు ఏ రోజైనా వీటిలో ఏదైనా ఒక్కటైనా, ఇన్ని ప్రభుత్వం ఇన్ని వసూలు చేస్తుంది కదా, దేవుడు ఏ రోజైనా మన నుంచి వసూలు చేశాడా?
ఆయన ఇచ్చినవి వాడుకుంటున్నాం కదా, దేనికి నీకు ఇన్నెందుకు ఉచితంగా ఇస్తున్నాడంటే నువ్వు ఏదో ఒక ప్రతిఫలాన్ని ఇవ్వాలి. ఒక మొక్కకు నీరెందుకు వేస్తామంటే ఒక కాయని ఆశించి, ఒక కోడిని ఎందుకు పెంచుతున్నావంటే ఒక గుడ్డును ఆశించి, ఒక కుక్కను ఎందుకు పెంచుతున్నావంటే మన ఇంటికి కాపలా ఆశించి, ఒక పిల్లల్ని ఎందుకు పెంచుతున్నావంటే మన అవసాల దశలో వాళ్ళు మనకు తోడుగా ఉంటారని దేవుడు కూడా నేను భూమి మీద ఎందుకు పుట్టించాడంటే తనకి ఏదో ఒక రోజు ఒక పాత్రగా ఉపయోగపడతావని. అందుకే బైబిల్లో రాయిస్తున్న ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం ఎలా ఉండాలంటే పౌలు గారు చెబుతున్నారు, యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనము. వంటగదిలో చాలా పాత్రలు ఉంటాయండి, ఆ పాత్రలన్నీ ఉపయోగపడే పాత్రలే. ఉపయోగం లేవనుకోండి, ఆ ఇళ్ళని అక్కడ దాన్ని ఉంచుతుందా? తీస్తుంది, మూటలో వేస్తుంది, కట్టేస్తుంది, మూట తీసుకువెళ్ళి ఒక అటక మీద. ఈరోజు భూమి మీద చాలా మంది లేరు, ఒక హిట్లర్ లేరు, ఒక నెబుకద్నెజర్ లేడు, ఒక బైబిల్లో మనం ఆలోచించగలిగితే చాలా గొప్ప ఒక కైసర్ లేడు. ఎందుకు లేరు? వీళ్ళ పని అయిపోయింది, ఈ పాత్రల పని ఎప్పుడైతే అయిపోయిందో దేవుడు వారిని వాళ్ళ కాలం అయిపోగానే మూటలో వేసి కట్టేశాడు. అందుకే చరిత్రలో చదువుకుంటున్నాము, ఈరోజు మనం దేవుని యొక్క కళ్ళ ముందు ఉన్నామంటే యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం ఉండాలి. ఉన్నాం కాబట్టే భూమి మీద ఈరోజు మనము మనం పుట్టింది. ఒక ఆలోచన ఉందండి, ఈరోజు చాలామంది ఒక దోమ ఎందుకు పుడుతుంది, ఎందుకు పుడుతుంది, ఒక కప్ప ఎందుకు పుడుతుంది తెలుసుకుంటున్నాం కదా. చాలామంది చదువుకుంటున్నారు, డ్రాయింగ్ వేయాలి, మార్కులు వస్తాయి, కప్ప ఎలా పుడుతుంది, ముందెంత చిన్నగా ఉంటుంది, తర్వాత ఎదిగి ఈ స్థితికి వస్తుంది, ఒక దోమ ఎదిగి ఈ స్థితికి వస్తుంది. మనిషిగా మనం ఎదిగి ఏ స్థితికి వెళ్ళాలండి దేవుడు నిర్ణయించాడండి. ఉన్నతమైన లోకానికి రావాలని, ఆయన ఎందు మనం ఉండాలని ఇందాక మనం చదువుకున్నాం కదా. జగత్తు పునాది వేయబడకమనిపై మన కోసం నిర్ణయించుకొని నీ తల్లిదండ్రులు అనుకున్న దానికోసం సమయం కేటాయించి పర్వాలేదు, వాళ్ళు అనుకున్నది చేయాలి ఎందుకంటే వారు నిన్ను పోషిస్తున్నారు కాబట్టి. నీ భార్య అనుకున్నది నువ్వు చెయ్యాలి ఎందుకంటే నీకు వండి పెడుతుంది కాబట్టి. ఈ సమాజం అనుకున్నది చెయ్యాలి, కానీ అంతకన్నా ముఖ్యం దేవుడు పుట్టించినందుకు దేవునికి చెయ్యాల్సింది కూడా. యేసుక్రీస్తు వారు ఒకరోజు అడుగుతున్నారంట ఆ సమాజంలో ఉన్న వారిని, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇస్తున్నారు ఎందుకంటే నెలవ్వగానే కరెంటు బిల్ కట్టలేదు అనుకోండి ఊరుకుంటాడా? ఊరుకోడు, ఎందుకంటే వాడికి ఇవ్వాల్సిన వాడికి ఇవ్వాలి, వాడు పట్టుకుపోతాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఫీజు అయినా పీకిన వాడు. కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇస్తున్నాము, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తున్నామా? పుట్టించాడు కదా, గాలి ఇస్తున్నాడు, అయినా తిరిగి మళ్ళీ నేను ఎంత గాలి ఇచ్చాను మీరు కూడా ఇంతే గాలి ఇవ్వండి అని అడుగుంటే ఇవ్వలేని పరిస్థితి అండి. ఆయన అడుగుతుంది ఒకటి, కొంతకాలం మీ జీవితంలో ఒక 6 రోజులు లోకంలో మీకోసం గడిపేస్తున్నారు కదా, 7వ రోజైనా పరిపూర్ణంగా నాకు ఇవ్వండి. రోజు ఆహారాన్ని కొంత సమయం పళ్ళు తోముకోవడానికి కొంత సమయం ఇస్తున్నాం కదా, దేవునికి కూడా కొంత సమయం కేటాయిద్దామండి. మానవుడు కారణ జన్ముడిగా భూమి మీదకి వచ్చాడు. ఏ కారణం నిమిత్తం వచ్చాడంటే దేవుని కోసం బ్రతకడానికి వచ్చామండి. దేవుని కోసం బ్రతకడానికి వచ్చాం కాబట్టి ఇంకా ఈ భూమి మీద మనము, ఇప్పుడు చెప్పండి భూమి మీద ఇంకా మనం ఉన్నామంటే మనం ఏమైనా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాము, లేక నాకు నా నెత్తి మీద సుడెక్కువ, నాకు ఇంకా నూకలు ఉన్నాయి అందుకే భూమి మీద ఉన్నామా అంటే కాదండి. ఎందుకు ఉన్నామంటే మనకు పని ఉంది కాబట్టి. మనలో ప్రాణం అనేది ఎప్పుడైతే మనం చేయాల్సిన పని అయిపోతుందో, లేక నువ్వు పని చెయ్యవనే నమ్మకం దేవునికి కలుగుతుందో, ఆ రోజు నేను తీసుకువెళ్ళిపోతాను, నీ షిఫ్ట్ అయిపోతుంది, ఇక పని చేయడానికి పాతాళంలో పని చేయడానికి అవకాశమే. ఆలోచించండి, మానవులుగా మనం కారణ జన్ములము. మన జన్మకు కారణం ఏంటి అంటే 9 నెలలు ఆయన నిర్మించిన దాన్ని బట్టి, భూమి మీద బ్రతికిన ఈ కాలాన్ని బట్టి దేవుని కోసం బ్రతకడానికి వచ్చాము, దేవుని కోసం కొంత సమయాన్ని కేటాయించడానికి వచ్చాము, దేవుని పిల్లలుగా ఎదగడానికి భూమి మీదకు మనము. ఆలోచించండి, మీకు ఇవ్వబడిన ఈ రోజులో 24 గంటలు అనుకుంటే 1 గంటలో కొద్ది నిమిషాలన్న దేవునికి కేటాయించండి. ఒక తల్లితో మాట్లాడడానికి, ఒక తండ్రితో మాట్లాడడానికి, ఒక భార్యతో మాట్లాడడానికి ఫోన్ చేసి గంటల సమయాన్ని వెచ్చిస్తున్నాం కదా. మనం సృష్టించిన వాణితో కూడా మాట్లాడడానికి ప్రార్థనలో కొంత సమయము, లేక వాక్యంలో కొంత సమయం ఆయనకి ఇద్దాము. మన బ్రతుకును ఎలా నడిపించాలనే విషయాలు ఆయన ఇంకా మనతో మాట్లాడడానికి సిద్ధంగా. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న విషయాన్ని మనం ముగించుకుందాం. పరలోకి ముందర మా కాని తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. మానవులుగా మేము పెంచుకునే ఒక కోడే, దాని బ్రతుకు ఒక పరమార్థం ఉందని తెలుసుకున్నాం తండ్రి. పెడితే గుడ్డు పెట్టాలి, లేకపోతే మా కోసమైన చావనైనా చావ. మేము పెంచుకునే ఒక చెట్టుకి అది కాయైనా కావాలి, లేక మా యొక్క పొయ్యిలో వంట చెరుకుగా అయినా మారాలి, దాని బ్రతుకు ఒక పరమార్థం ఉంది తండ్రి. కానీ మానవుడిగా
నీ సృష్టిలో ప్రథమ ఫలముగా పిలువబడుతూ అధికారాలు చలాయిస్తూ రాజ్యాలు ఏర్పరచుకుంటూ ఇల్లు కట్టుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటున్న మా జీవితాల్లో మేమెందుకు పుట్టామో తెలియక చాలామంది యవనస్తులు తమ కాలానికి ముందే భూమి నుంచి వెళ్ళిపోతున్నారు తండ్రి. అనేక మంది యవనస్తులు తాము భూమి మీద ఎందుకు పుట్టామో అసలు బ్రతుకును వాళ్ళు చూడక మునిపే, బ్రతుకులో అసలైన కష్ట సుఖాలను వారు ఎదుర్కోక మునిపే, ఈ జీవన ప్రయాణాన్ని మొదలు పెట్టక మునిపే ప్రయాణాన్ని ముగించుకుని వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు తండ్రి. మా మధ్య అనేక మంది ఇంకా జీవిత పరమార్థాన్ని తెలుసుకోక బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము భూమి మీద పుట్టింది నీ కోసమని, తల్లి గర్భం నుంచి బయటికి రావాలంటే ఒక డాక్టర్ కానీ ఒక నర్స్ కానీ సహాయం కాదండి, నీ సహాయం ఉండాలని తెలుసుకున్నాం తండ్రి. ఈరోజు భూమి మీదకి రావడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు తండ్రి, వెళ్ళిపోవడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు తండ్రి. వెళ్ళిపోతున్న వారు నీ పని చేశావనే ఒక ధైర్యంతో, వచ్చేవారు నీ పని చేయగలవనే ఒక బాధ్యత కాదు, భూమి మీదకి రాగలుటకు వెళ్ళగలుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మరలా లోకంలోనికి అడుగు పెట్టబోతున్నాం మా జీవితాలు, లోకంలో రంగులు చూపించి హంగులు చూపించి తిండిబోతులుగా నిద్రపోతులుగా మద్యపానులుగా లోకంలో మార్చేసి బానిసలుగా మార్చి లోకంలో దుష్టుడు మమ్మల్ని చలాయిస్తున్నాడు తండ్రి. మా జీవిత పరమార్థాన్ని మేము గుర్తుపెట్టుకొని మా జీవితానికి ఒక లక్ష్యం ఉందని పరలోకం వైపు మేము అడుగులు వేయాలని తెలుసుకుంటూ ప్రతిరోజు మా బ్రతుకును మార్చుకుంటూ పరలోకం వైపు అడుగులు వేసుకునే ఆ యొక్క భాగ్యాన్ని మాకు దయచండి తండ్రి. తల్లిదండ్రుల రుణాన్ని, విద్య నేర్పిన గురువు రుణాన్ని, భార్య రుణాన్ని తీర్చుకుంటున్నాం. నీ రుణాన్ని మేము తీర్చుకోలేము, అది ఎప్పటికీ తీరని రుణం కా తండ్రి. నీకోసం పనిచేసే ఆ ఒక చిన్న భాగ్యాన్ని మాకు దయచండి. అనేక మంది ఇంకా నీలోనికి రావాలని నీ యొక్క మహిమను తెలుసుకోవాలని ఆశపడుచుండగా వారు ఇంకా నీలోనికి ముందు రావడానికి ఆ బలాన్ని ధైర్యాన్ని శక్తిని మీరే దయచేసి దృష్టిని ఎదిరించగలిగిన గొప్ప శక్తి కలిగే యోధులుగా మా అందరినీ ఉంచుతారని కోరుకుంటున్నాం. ఈ వారంలో అనేకమైన పనులు ఉన్నాయి తండ్రి, ఆ పనులు చీగలటకు మాకైతే బలం లేదు తండ్రి. మేము బలహీనులము, మీ బలము చేత మమ్మల్ని వాడుకుని మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి ఒక వాడబారిని ఖడ్గం వల్ల మీ చేతిలో ఉన్న పరిముట్టు వల్ల ఈ ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేస్తారని కోరుకుంటూ మా బ్రతుకు పరమార్థాన్ని గుర్తుపెట్టుకుంటూ బైబిల్ని చదువుకుంటూ పరలోకం వైపే మా యొక్క బ్రతుకును మేము నడిపించుకోగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తాను. మరలా మీ పిల్లలతో కలిసి తండ్రిని పిలుచుకునే భాగ్యం మాకు ఎప్పటికీ దయచేస్తానని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సద్గాన్ మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.